హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అండి టుడే ఈ వీడియోలో ఫ్రెండ్ సైడ్ పోర్ట్లీ బటన్స్ యూస్ చేసి కొంచెం డిఫరెంట్ టైప్ నెక్ డిజైన్ అనేది కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో ఇదే ఫ్రాక్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను అండ్ ఈ లాంగ్ ఫ్రాక్ కోసం నేను ఓల్డ్ శారీ యూస్ చేశాను పట్టు శారీ అనమాట బాగా హెవీగా వర్క్ ఉన్న పట్టు శారీతో ఈ విధంగా డిజైన్ చేస్తే డిఫరెంట్గా ఉంటుంది అండ్ అలాగే పట్టు వర్క్ కూడా బాగా కనిపిస్తుంది అండ్ అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను ఏదైనా కొత్తగా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది ఇది నేను తీసుకున్న శారీ అండి శారీ మొత్తం ఒకే కలర్ షేడ్ ఉందన్నమాట ఐ మీన్ ఇదే పర్పుల్ షేడే ఉంది లైట్ పర్పుల్ షేడ్ అనమాట మొత్తం శారీ మొత్తం అదే ఉంది ఫస్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను నేను ఇది బ్లౌజ్ పీస్ అండి ఎయిటీ సెంటీమీటర్స్ ఉంది మీరు మినిమం వన్ మీటర్ తీసుకోవాలి బాడీ పార్ట్కి ఎందుకు అంటే బ్లౌజ్ పీస్ యూస్ చేస్తే హ్యాండ్స్ పార్ట్కి రాదు బట్ నేను బ్లౌజ్ పీసే యూస్ చేస్తున్నాను హ్యాండ్స్కి వేరే లైనింగ్ వేస్తే ఇది మెజర్మెంట్కి తీసుకుంటున్న డ్రెస్ మెజర్మెంట్ డ్రెస్ యూస్ చేసి ఎలా చేసుకోవాలో చూపిస్తాను అండ్ అలాగే బాడీ మెజర్మెంట్స్తో కూడా ఇలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను రెండు విధాలుగా చూపిస్తాను మీకు ఏది అర్థమైతే ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వచ్చు అండి మెజర్మెంట్కి తీసుకున్న డ్రెస్ని నేను ఈ విధంగా రివర్స్ చేసుకున్నాను మీరు నార్మల్ చుడిదార్ టాప్ అయినా ఆర్ కుర్తీస్ టాప్ అయినా యూస్ చేయవచ్చు అనమాట ఈ విధంగా కట్ చేసుకోవడానికి సో దీనికి కూడా నేను రౌండ్ నెక్ పెడతానండి ఎందుకు అంటే మీకు చూపించడానికి క్లారిటీగా అర్థమవుతుందని చెప్పేసి రౌండ్ నెక్ పెట్టే చూపిస్తాను ఆమ్ హోల్స్ అండ్ అలాగే షోల్డర్ పైన అండ్ నెక్ కొంచెం మార్కింగ్ అనమాట ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్కింగ్ చేసుకోవాలి మెజర్మెంట్ డ్రెస్ మీది అండ్ ఇక్కడ లెంత్ అనేది ఎలా తీసుకోవాలో నేను చెప్తాను నార్మల్గా మినిమం ఫోర్టీన్ ఇంచెస్ ఉండాలండి లాంగ్ ఫ్రాక్ బాడీ లెంత్ అనమాట సో లెంత్ ఎలా తీసుకోవాలో కూడా చెప్తాను ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాను కరెక్ట్గా నెక్ లెంత్ ఎంత ఉందో పెట్టాను దాని మెజర్మెంట్ వస్తే నెక్ షేప్ వేరే ఉంది బట్ నేను మీకు రౌండ్ నెక్కిసి చూపిస్తాను ఎందుకంటే మీకు కుర్తీస్కైనా కైనా ఎక్కువ శాతం రౌండ్ నెక్ ఉంటుంది కదండి సో దాని మీద చూపిస్తే మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి ఈ విధంగా చూపిస్తున్నాను అనమాట జస్ట్ నేను రౌండ్గా నెక్ అనేది డ్రా చేస్తున్నాను మీ మెజర్మెంట్ రస్తి కూడా రౌండ్ నెక్ ఉన్నది తీసుకుంటే మీకు ఈజీ అవుతుంది సో ఈ విధంగా లెంత్ అనేది నేను ఫోర్టీన్ ఇంచెస్ పెట్టానండి కరెక్ట్గా షోల్డర్ దగ్గర నుంచి టేప్ పెట్టి ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఆ లైన్ అనేది మార్క్ చేశాను అనమాట ఇప్పుడు ఫ్రంట్ సైడ్ బాడీకి మిడిల్లో డిజైన్ ఉంది కదా సో ఆ డిజైన్ పాట అనేది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము మీకు ఫుల్ లెంగ్త్ ఫోర్టీన్ ఇంచెస్ పెట్టుకోవాలి ఈ విధంగా అనమాట షోల్డర్ దగ్గర నుంచి మీ బాడీ లెంత్ ఎంత ఉందో చెక్ చేసుకొని దాన్ని బట్టి నేను ఇక్కడ ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ పెడుతున్నాను లాంగ్ ఫ్రాక్కి ఫోర్టీన్ ఇంచెస్ థర్టీన్ ఇంచెస్ ట్వెల్వ్ ఇంచెస్ డిపెండ్స్ ఆన్ మీ బాడీ లెంత్ని బట్టి ఉంటుందండి అది ఫోర్టీన్ ఇంచెస్ కరెక్ట్ మెజర్మెంట్ అనమాట నాకు సరిపోయేది సో ఫోర్టీ ఇంచెస్ దగ్గర నేను మార్కింగ్ చేశాను కింద ఎక్స్ట్రా ఉన్నది మొత్తం ఖర్చు కోసం మీకు అలా వదిలేస్తున్నాను సో ఇక్కడ నేను టూ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తాను అనమాట కింద మీరు డ్రెస్ లెంత్ ఎంతైతే పెడతారో అక్కడ నుంచి ఒక టూ ఇంచెస్ దగ్గరికి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్కింగ్ చేశాను నెక్ దగ్గర షేప్ ఈ విధంగా యూ షేప్లో మార్కింగ్ చేసుకోవాలని ఒక హాఫ్ ఇంచ్ లోపలికి అనమాట ఈ విధంగా నేను డైరెక్ట్గా షేప్ అనేది డ్రా చేస్తున్నాను మీకు మెజర్మెంట్స్తో కూడా ఎలా డ్రా చేసుకోవాలో చూపిస్తాను షేప్ అనేది ఈ విధంగా నేనైతే షేప్ డ్రా అనమాట ఫ్రంట్ సైడ్ డిజైన్ పార్ట్ కోసం ఈ విధంగా డ్రా అయితే చేశాను అండ్ దీన్ని ఎలా తీసుకోవాలి అంటే నెక్కి రౌండ్ ఉన్న దగ్గర వంప్ ఉంది కదా సైడ్న బెండ్ కర్వ్ షేప్ అనేది ఉంది కదా అక్కడ స్ట్రైట్గా ఒక లైన్ గీసాను అక్కడి దాకా ఆ కర్వ్ షేప్ దాకా ఈ విధంగా యూ షేప్లో అనమాట లైట్ యూ షేప్లో మార్కింగ్ చేసుకోండి అండ్ అలాగే కింద ఏ పార్ట్ కూడా అంతే సేమ్ యూ షేప్ అండి పైన మార్కింగ్ దగ్గర మార్క్ చేశాను కదా అక్కడికి యూ షేప్లో మార్కింగ్ చేసుకోవాలి దీనికి నేను ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వెడల్పు అయితే పెట్టాను మీరు ఆ ఫోర్ అండ్ హాఫ్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ నేను సెవెన్ ఇంచెస్ లెంత్ ఉంది ఇక్కడ డిజైన్ పార్ట్ సెవెన్లో హాఫ్ అనమాట త్రీ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేశాను కరెక్ట్గా హాఫ్ దగ్గర నుంచి ఫోర్ ఇంచెస్కి ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఒకవేళ మీరు మెజర్మెంట్ చూస్తే కనుక నేను మెజర్మెంట్ ఏం వేయకుండా ఉజ్జాయింపుకి ఎగ్జాంపుల్గా తీసేసాను అనమాట సో మీరు మెజర్మెంట్ చూసుకోవాలి అనుకుంటే ఈ విధంగా చెక్ చేసుకోవచ్చండి నేను చాక్పీస్ మార్కింగ్ ఎలా అయితే చేశానో చాక్ చాక్పీస్ మార్కింగ్ చేసినట్టు కట్ చేసేసాను అనమాట వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా అనమాట షోల్డర్ ఆమోల్స్ మొత్తం కట్ చేశాను కింద లెంత్ మాత్రం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ లెంత్ ఎక్స్ట్రా పెట్టుకున్నా అనమాట ఖర్చు కోసం ఇది మిడిల్ పార్ట్ మిడిల్ పార్ట్ తీసేసిన పార్ట్ మిడిల్ పార్ట్ ఇది జాయింట్కి సరిపోదండి అంటే మిడిల్ పార్ట్ ఈ విధంగా డైరెక్ట్గా జాయింట్ చేయడం కుదరదు ఖర్చు ఉండాలి కదా సో ఖర్చు కోసం అనమాట ఎక్స్ట్రాస్ ఉంచి వేరే ఫ్యాబ్రిక్ తీసుకోవాలి ఈ పీస్ జాగ్రత్తగా ఉంచుకోవాలండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి మెజర్మెంట్ కోసం పనికి వస్తుంది అనమాట మిడిల్లో తీసేసిన పీస్ సో ఈ మిడిల్లో తీసేసిన పీస్ ఎందుకు సెట్ అవ్వదో చూపిస్తాను ఇప్పుడు మీకు సో మిడిల్లో ఈ విధంగా కట్ చేసేసిన పీస్ ఈ విధంగా ఉంటుందన్నమాట మిడిల్లో తీసేసిన పీస్ అండి ఇది కట్ చేసిన పీస్ ఈ విధంగా మనకి పెట్టేస్తే ఎక్స్ట్రాస్ లేకుండా రాదు కాబట్టి ఈ పీస్ని తీసేస్తాం అనమాట సో ఈ విధంగా కుదరదు అందుకని చెప్పేసి ఈ పీస్ కన్నా కొంచెం ఎక్స్ట్రాస్ ఉండేలా కట్ చేసుకోవాలి కొంచెం ఎక్స్ట్రాస్ ఉండేలాగా టూ పార్ట్స్ అనమాట మిడిల్లో పోట్లీ బటన్స్ వచ్చాయి కదండి సో పోట్లీ బటన్స్ వచ్చాయి కాబట్టి టూ పార్ట్స్ కింద కట్ చేసుకోవాలి ఈ విధంగా కరెక్ట్గా షేప్ అనేది మనం మధ్యలో కట్ చేసిన పీస్ షేప్ ఎలా ఉందో అలా డ్రా చేసి చుట్టూరు ఎక్స్ట్రా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టానండి చుట్టూరు మొత్తం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి చూసారు కదా ఇది ఫ్రంట్ సైడ్ మిడిల్లో కట్ వచ్చిన దగ్గర కూడా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను నేను ఎందుకు అంటే పోట్లీ బటన్స్ పెట్టేటప్పుడు మధ్యలో ఫ్యాబ్రిక్ అనేది థిక్గా ఉంటే సో నీట్గా వస్తుందన్నమాట థిక్గా ఉండడం వల్ల ఫ్యాబ్రిక్ నీట్గా వస్తుంది అండ్ అలాగే స్ట్రాంగ్గా కూడా ఉంటుంది సో రెండు పార్ట్స్ వస్తాయి ఫ్రంట్ సైడ్ మిడిల్లో రెండు పార్ట్స్ ఉంటాయి ఎందుకు అంటే మిడిల్లో పోట్లీ బటన్స్ వస్తాయి కాబట్టి సో ఈ విధంగా అయితే తీసాను ఇది బ్యాక్ సైడ్ పార్ట్ అండి బ్యాక్ సైడ్ పార్ట్కి కూడా సేమ్ యాస్టీస్గా ఫ్యాబ్రిక్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ సైడ్ పార్ట్ ఈ విధంగా నీట్గా బ్యాక్ సైడ్ పార్ట్ పైన పెట్టుకోవాలన్నమాట మీరు మిడిల్లో పార్ట్ కట్ చేయకుండా కూడా పెట్టుకుంటే ఈజీ కట్ చేసుకోవచ్చండి మిడిల్లో పార్ట్ కట్ చేస్తే ఇక్కడ కింద చూస్తున్నారు కదా నేను చేపెట్టిన దగ్గర కింద ఆ విధంగా కింద కరెక్ట్గా నీట్గా ఒకదానిపైన ఒకటి సమానంగా హాఫ్కి ఫోల్డ్ చేసిన దగ్గర పెట్టేసి ఆమ్ హోల్స్ షోల్డర్ సైడ్ లూజు కింద ఎక్స్ట్రా మొత్తం కట్ చేసాను నెక్ తప్ప మిగతా పార్ట్స్ అన్నీ కట్ చేసా అండి నెక్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి షోల్డర్ లైన్కి కరెక్ట్గా స్ట్రైట్గా డ్రా చేశాను మనకి షోల్డర్ కరెక్ట్ మెజర్మెంట్ ఉంది కదా ఎక్స్ట్రా ఖర్చు కాకుండా కరెక్ట్ మెజర్మెంట్కి స్ట్రైట్గా డ్రా చేసి అక్కడి నుంచి నేను ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను బ్యాక్ సైడ్ నెక్ అనేది బోట్ నెక్ టైప్లోనే పెడుతున్నాను అండి నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేశాను పైన వేసిన లైన్ దగ్గర కట్ చేస్తే కింద నేను మార్కింగ్ ఇంకోటి చేశాను కదా అక్కడ దాకా స్టిచ్ అనేది వస్తుంది అండ్ అలాగే బ్యాక్ సైడ్ వాటర్ డ్రాప్ షేప్ అనమాట డ్రాప్ షేప్ నెక్ పెడదామని చెప్పేసి ఈ విధంగా కట్ చేశానండి ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒక వన్ ఇంచ్ వన్ ఇంచ్ క్యాప్కి మళ్ళీ మార్కింగ్ చేస్తున్నాను ఈ వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి వాటర్ డ్రాప్ షేప్ పెడుతున్నాను అనమాట వాటర్ డ్రాప్ షేప్ కూడా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్కి పెద్దదేం పెట్టట్లేదండి నేను చిన్న డ్రాప్ షేపే పెడుతున్నాను ఈ విధంగా డైరెక్ట్గా నేను మార్కింగ్ చేస్తున్నాను మీకు మార్కింగ్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను మీకు డైరెక్ట్గా వాటర్ షేప్ ఈ విధంగా డ్రాప్ షేప్ ఈ విధంగా గీసుకోవడం రాదు అనుకున్న వాళ్ళకి మీరు తీసుకున్న మెజర్మెంట్లో కరెక్ట్గా హాఫ్ అనమాట మీరు ఎంత మార్కింగ్ ఇప్పుడు ఫోర్ అండ్ హాఫ్ పెట్టాను కదా ఫోర్ అండ్ హాఫ్లో కరెక్ట్గా మధ్యకి పెట్టి ఇక్కడ నుంచి యూ షేప్ అనమాట అండ్ ఇక్కడ నుంచి పైకి వీ షేప్ డైరెక్ట్గా మీరు ఈ విధంగా గీస్తే ఈజీగా వస్తుంది ఇక్కడ నుంచి కరెక్ట్గా మిడిల్లో మార్కింగ్ చేసిన దగ్గర నుంచి పైకి వీ షేప్లో అండ్ అలాగే కింద యూ షేప్లో ఈ విధంగా డ్రా చేసుకుంటే మీకు వాటర్ డ్రాప్ అనేది కరెక్ట్ షేప్ వస్తుంది బ్యాక్ సైడ్ ఆ మధ్యలో వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది నేను హుక్సెస్ బటన్స్ పెట్టడం కోసం ఉంచాను అనమాట చూసారా వాటర్ డ్రాప్ ఎంత నీట్గా వచ్చిందో మీరు కూడా ఈ విధంగా షాప్ షేప్ అనేది సారీ షేప్ అనేది మార్కింగ్ చేసుకుంటే మీకు నీట్గా వస్తుందండి వాటర్ డ్రాప్ షేప్ నీట్గా వచ్చిందనమాట ఇక్కడ నేను కట్ చేస్తానండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాను మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను అక్కడ కట్ అనేది ఈ విధంగా మిడిల్లో డ్రాప్ షేప్ ఈ విధంగా వచ్చింది అండ్ మెజర్మెంట్స్తో ఎలా కట్ చేసుకోవాలో కూడా చూద్దాం ఇప్పుడు మెజర్మెంట్కి తీసుకున్న ఫ్యాబ్రిక్ని కూడా ఈ విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసుకున్నానండి నేను షోల్డర్ మెజర్మెంట్లో హాఫ్ అనమాట ఫిఫ్టీన్ ఇంచెస్లో హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ దగ్గర ఈ విధంగా నేను మార్కింగ్ చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ షోల్డర్ మెజర్మెంట్ అండి ఇది షోల్డర్ మెజర్మెంట్ మనకి షోల్డర్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెడుతున్నాను నేను షోల్డర్ పెద్దగానే పెడుతున్నాను అండి ఫ్రంట్ సైడ్ నెక్ కొంచెం డీప్ ఉంది కాబట్టి షోల్డర్ లైన్ త్రీ అండ్ హాఫ్ పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేస్తున్నాను ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా ఇది నెక్ మెజర్మెంట్ కోసం అనమాట నెక్ లెంత్ నేను ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర పెట్టి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసా షోల్డర్ లైన్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఇంకొక లైన్ ఈ విధంగా కలపాలండి అండ్ ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ లోపలికి ఈ విధంగా షేప్ తీసుకోవాలి మీకు రౌండ్ షేప్ డైరెక్ట్గా గీయడం వస్తే ఓకే అండి రౌండ్ షేప్ డైరెక్ట్గా గీయడం రాని వాళ్ళు ఈ విధంగా డ్రా చేసుకుంటే రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది సో ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఆమ్ హోల్ మెజర్మెంట్ సేమ్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మీకు షోల్డర్ మెజర్మెంట్ ఎంతైతే ఉంటుందో ఆర్మ్ హోల్ మెజర్మెంట్ కూడా అంతే ఉంటుందండి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేశాను షోల్డర్ లైన్ని దీనికి జాయిన్ చేస్తున్నాను ఈ విధంగా ఎల్ షేప్లో మార్కింగ్ చేసుకొని ఒక వన్ ఇంచ్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ అయితే చేశాను ఇది ఆమ్ హోల్ షేప్ మార్కింగ్ చేస్తున్నానండి ఇప్పుడు నేను మీకు షోల్డర్ దగ్గర నుంచి హోల్ లెంత్ సెవెన్ అండ్ హాఫ్ పెట్టారు కదా కరెక్ట్గా దానికి మిడిల్ అనమాట త్రీ పాయింట్ ఎయిట్ ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ పెట్టి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి నేను మార్కింగ్ అనేది గీసాను ఇప్పుడు షోల్డర్ దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి మార్కింగ్ చేశానండి ఈ విధంగా నెక్ లైన్ దగ్గర పైకే ఉంటుంది షోల్డర్ సైడ్ మాత్రం ఒక హాఫ్ ఇంచ్ కిందకు దించానండి ఈ విధంగా చేయడం వల్ల షోల్డర్స్ అనేది పైకి లేకుండా నీట్గా వస్తాయి షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ దించడం వల్ల ఆమ్హోల్ సైడ్ కూడా ఒక హాఫ్ ఇంచ్ కిందకి దించి ఈ విధంగా ఆమ్ హోల్ మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట మీరు పెట్టిన పాయింట్స్ అన్నిటినీ జాయింట్ చేసుకుంటూ ఈ విధంగా ఆమ్హోల్ షేప్ అనేది డ్రా చేసుకోవాలండి సో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆమ్మూల్ షేప్ అనేది డ్రాయింగ్ చేసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్స్ట్రా లైన్స్ అన్నీ నేను జరిపేసాను అనమాట షోల్డర్ పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి షోల్డర్ పైన అండ్ ఇక్కడి నుంచి లెంగ్త్ ఎంత పెట్టుకోవాలో చెక్ చేసుకుందాం మనం కరెక్ట్ షోల్డర్ మెజర్మెంట్ దగ్గర నుంచి కరెక్ట్గా ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర నేను ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను ఫోర్టీన్ ఇంచెస్ కరెక్ట్ మెజర్మెంట్ అండి అండ్ అలాగే చెస్ట్ లూజ్ అనేది మీకు చెస్ట్ రౌండ్ షేప్లో డివైడెడ్ బై ఫోర్ చేసుకోవాలి మీకు ఎగ్జాంపుల్కి ఫోర్ ఫార్టీ ఫార్టీ డివైడెడ్ బై ఫోర్ చేస్తే టెన్ ఆ విధంగా మీ చెస్ట్ లూజ్ ఎంత ఉంటే దాంట్లో డివైడెడ్ బై ఫోర్ చేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ వెస్ట్ అనమాట నడుం దగ్గర కూడా సేమ్ అంతే మీ నడుం సైజులో డివైడెడ్ బై ఫోర్ చేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేశాను అండ్ అలాగే సైడ్ కూడా ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ చేశాను సైడ్ అండ్ అలాగే కింద లెంత్ అనమాట ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత మిడిల్లో మనకి షేప్ అనమాట దీనికి కూడా సేమ్ ఇందాక డ్రెస్ మెజర్మెంట్ చూపించినట్టే అండి కింద నుంచి ఒక టూ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేశాను కరెక్ట్గా షోల్డర్ నెక్ మెజర్మెంట్ దగ్గర నుంచి ఎక్స్ట్రా ఖర్చు కాకుండా కరెక్ట్ మెజర్మెంట్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ లోపలికి ఈ విధంగా డ్రా చేస్తున్నాను మనకి ఎల్ షేప్ డ్రా చేసాం కదా కరెక్ట్గా అక్కడ దాకా ఈ విధంగా డ్రా చేసుకోవాలండి ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్లో కరెక్ట్ సెవెన్ ఇంచెస్లో కరెక్ట్గా మిడిల్కి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను నేను కరెక్ట్గా లెంత్ అనేది సెవెన్ ఇంచెస్ ఉందండి సెవెన్ ఇంచెస్లో కరెక్ట్గా మిడిల్కి మార్కింగ్ చేసి దాని ప్రకారం ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఈ విధంగా నేను షేప్ అయితే డ్రా చేశాను ఈ విధంగానే డ్రా చేసుకొని కట్ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్ మెజర్మెంట్స్తో మీకు ఎలా మెజర్మెంట్ డ్రెస్తో ఎలా చూపించానో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి అండ్ ఇది బోటమ్ పార్ట్కి ఫోర్ మీటర్స్ ఫ్యాబ్రిక్ నేను యూజ్ చేస్తున్నానండి ఇక్కడ ఫోర్ కూడా లేదు ఫోర్ కన్నా కొంచెం తక్కువ ఉంది శారీ అనమాట సో ఫోర్ కన్నా కొంచెం తక్కువే యూజ్ చేస్తున్నానండి శారీని నేను ఏం కట్ చేయట్లేదు ఫ్రిల్సే పెడుతున్నానండి కింద బోటమ్ పార్ట్ మొత్తం ఫ్రిల్స్ వచ్చేలా పెడుతున్నాను ఫ్యాబ్రిక్ ఈ విధంగా ఉంది ఒక సైడు మొత్తం రెండు ఫ్యాబ్రిక్స్ ఓపెన్ పెట్టుకోవాలన్నమాట ఇంకొక సైడ్ క్లోజ్ ఉంటుంది అంటే రెండు మీటర్స్ ఫ్యాబ్రిక్ జాయింట్గా ఉంటుంది అండ్ అలాగే ఇంకో టూ మీటర్స్ జాయింట్గా ఉంటుంది మధ్యలో కట్ ఏది ఉండదు అనమాట రెండు మీటర్ల దగ్గర ఒక కట్ ఉంటుంది అండ్ అలాగే ఇంకొక రెండు మీటర్ల దగ్గర కట్ ఉంటుంది మీకు ఇప్పుడు అర్థం కాకపోతే కనుక నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా చూపిస్తానండి ఎలా ఉంటుందో సో ఫ్రంట్ సైడ్ పార్ట్కి ఒక టూ మీటర్స్ బ్యాక్ సైడ్ పార్ట్కి ఒక టూ మీటర్స్ ఈ విధంగా నేను తీస్తున్నాను అనమాట కట్ చేసేసి ఇది హ్యాండ్స్ పార్ట్ అండి హ్యాండ్స్కి నేను స్క్వేర్గా ఉన్న పీసెస్ నాలుగు తీసుకున్నాను రెండు చేతులకి ఒకేసారి కట్ చేస్తున్నాను అనమాట సో హ్యాండ్స్కి మీకు హ్యాండ్ మెజర్మెంట్ ఎంతైతే ఉందో మీకున్న మెజర్మెంట్లో ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి ఎందుకంటే ఖర్చు కోసం అనమాట కింద ఫోల్డింగ్కి అండ్ అలాగే పైన ఖర్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని హోల్స్ సైడ్ అనమాట ఆర్మ్ హోల్స్ సైడ్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేశాను వీడియోలో చూపించినట్టుగా షోల్డర్ సైడ్ నుంచి క్లోజ్ ఉన్న సైడ్ నుంచి ఓపెన్ ఉన్న సైడ్కి ఈ విధంగా హ్యాండ్స్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ సైడ్ టూ పార్ట్స్కి ఈ విధంగా హాఫ్ ఇంచ్ లో పెట్టాలి ఫ్రంట్ సైడ్ లో అంటారండి ఇది హ్యాండ్ లో అనమాట ఈ విధంగా తీయడం వల్ల సో తిత్తు రాకుండా నీట్గా ఉంటుందండి సో ఇక్కడ సైడ్న మీకు కావాల్సిన దానికన్నా కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవచ్చు అనమాట ఖర్చు ఉంచేసి కట్ చేసుకోవాలండి సైడ్ మీకు ఎంత కావాలో అంత ఫ్రంట్ సైడ్ పార్ట్కి మాత్రమే లో వచ్చేలాగా తీసుకోవాలి బ్యాక్ సైడ్ పార్ట్కి లో ఉండదు ఫినిషింగ్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే పక్కన బెల్ బెల్లైకోన్ కూడా ప్రెస్ చేసుకోండి నెక్స్ట్ వీడియో అనేది ఈ వీడియో కంటిన్యూషన్ స్టిచ్చింగ్ వీడియో మళ్ళీ వెంటనే పెడతాండి వీడియో బాగా లెంత్ అయిపోతుందని చెప్పేసి టూ పార్ట్స్ చేశాను అందరికీ ఈజీగా అర్థం కావాలని చెప్పేసి కటింగ్ స్టిచ్చింగ్ కూడా టూ పార్ట్స్ చేశాను అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో